నమస్కారం సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. శ్రీనివాస మంగాపురంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా మహాయాగం అష్టోత్తర శతకుండాత్మక శ్రీనివాస మహాయాగంకు వైభవంగా అంకురార్పణ. యాగ విశిష్టతను శ్రీవారి వైభవాన్ని టీటీడీ చాటుతోంది. ఈవా అనిల్ కుమార్ సింఘాల్. గ్రామ సచివాలయాల్లో మౌలిక సదుపాయాల కల్పన త్వరగా పూర్తి చేయాలి. కొత్త సచివాలయాల భవన నిర్మాణంకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి. వాలంటీర్ల జాబ్ చార్ట్ త్వరలో విడుదల చేస్తాం. జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడమే ఎంఈఓ లక్ష్యం. అమ్మఒడి పథకం అమలుతో విద్యార్థుల హాజరు శాతం పెంచాలి. విద్యా ప్రమాణాలు పెంచాలి. 100% ఉత్తీర్ణత సాధించాలి. విద్యాశాఖ ఆర్జేడి కృష్ణారెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరిస్తోంది. ప్రభుత్వ పాలనలోని లోపాలను ఎత్తి చూపే వారిపై భౌతిక దాడులకు దిగుతోంది. తునిల విలేకరి హత్య దారుణం. అందుకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలి. జర్నలిస్ట్ ప్రజా సంఘాల డిమాండ్. అమరవీరుల త్యాగాలను గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ప్రజలు స్వేచ్ఛగా నిద్రిస్తున్నారంటే అది పోలీసుల కృషి ఫలితమే. దేశభక్తి సేవాభావంతో పాటు పోలీసుల పట్ల ప్రతి విద్యార్థి అవగాహన పెంచుకోవాలి. జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్. వార్తల్లోని వివరాలు. శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో అష్టోత్తర శతకుండాత్మక శ్రీనివాస మహాయాగంకు వైభవంగా అంకురార్పణ జరిగింది. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో అష్టోత్తర శతకుండాత్మక శ్రీనివాస మహాయాగంకు బుధవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించనున్నారు. ఆలయంలో అష్టోత్తర శతకుండాత్మక శ్రీనివాస మహాయాగంలో భాగంగా బుధవారం ఉదయం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఋత్విక వర్ణంలో పాల్గొన్నారు. ఆలయంలో బుధవారం ఉదయం ఋత్విక వర్ణం జరిగింది. ఇందులో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన దాదాపు 150 మంది ఋత్వికులు, వారి సహాయకులు, ఇతర వేద పారాయణదారులు శ్రీవారి ఆజ్ఞ తీసుకున్నారు. ఆ తర్వాత ఋత్వికులకు హోమగుండాల వద్ద స్థానాలు నిర్దేశించారు. ఈ సందర్భంగా స్వామివారు ఆశీర్వదించిన వస్త్రాలను ఋత్వికులకు అందజేశారు. ఈ వస్త్రాలను పసుపు నీటిలో తడిపి ఋత్వికులు దీక్షా వస్త్రాలుగా ధరిస్తారు. 3 రోజుల పాటు జరిగే యాగశాల కార్యక్రమాల్లో మాత్రమే ఈ పసుపు వస్త్రాలను ఋత్వికులు ధరిస్తారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఈవో ఋత్వికులు ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగింపుగా యాగశాలకు చేరుకున్నారు. తర్వాత ఈవో హోమ గుండాలను, యాగశాలలో ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఋత్వికులు యాగశాలలో కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహవచనం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ మహాయాగంలో భాగంగా 17న గోపూజ, శ్రీభూ సమేత, కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవాలకు స్నపన తిరుమంజనం, యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. 18న గజ పూజ, పూర్ణాహుతితో మహాయాగం ముగుస్తుంది. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు, వైకాన సాగమ సలహాదారులు సుందరవర్ధ భట్టాచార్యులు, మోహన రంగాచార్యులు, అనంతశయన దీక్షితులు, ఆలయ డెప్యూటీ ఈవో ఎల్లప్ప, ఏఈవో ధనంజయులు, ఆలయ ప్రధాన అర్చకులు బాలాజీ రంగాచార్యులు తదితరులు పాల్గొన్నారు. కొల్లపల్లి కుటుంబానికి చెందిన ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు మరియు శ్రీ వైకాన సాగమ సలహాదారులుగా ఉన్నారు. ఇప్పుడు బాలాజీ రంగాచార్యుల వారు స్థానిక ఆలయ అర్చకులు. శ్రీనివాసాయ మంగళం. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు సార్థక నామధేయాన్ని కలిగి శ్రీనివాస మంగాపురంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా వెలుగొందుతూ ఈ రోజున శ్రీవారి యొక్క దేవాలయ ప్రాంగణంలో శ్రీ శ్రీనివాస మహాయాగాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం. తూర్పుగోదావరి జిల్లా తుని మండలం ఆంధ్రజ్యోతి విలేకరిని హత్య చేసిన వారిని అరెస్ట్ చేయాలని కోరుతూ బుధవారం చిత్తూరు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ విగ్రహం ఎదుట జర్నలిస్టులు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో చిత్తూరు ప్రెస్ క్లబ్ కార్యదర్శి అశోక్ కుమార్ మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా తుని మండలంకు చెందిన ఆంధ్రజ్యోతి విలేకరిపై వైసీపీ సానుభూతి పరులు అతి దారుణంగా దాడులు చేసి హత్య చేయడం బాధాకరమన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని పదే పదే చెబుతున్న ప్రభుత్వం జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టులపై దాడులు జరుగుతుంటే చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం దాడులను ప్రోత్సహిస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాలనలో జరుగుతున్న లోపాలను వార్తల రూపంలో ఎత్తి చూపుతున్న జర్నలిస్టులపై భౌతిక దాడులకు పూనుకోవడం బాధాకరమన్నారు.
జర్నలిస్ట్ ను హత్య చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. చిత్తూరు ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు మహేష్ బాబు మాట్లాడుతూ జర్నలిస్టులకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం నిమ్మక నీరైతేనే వ్యవహరిస్తుందని తెలిపారు. జర్నలిస్టులకు రక్షణ పూర్తిగా కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు. అలాగే శ్రీకాళహస్తిలో ఆంధ్రజ్యోతి విలేకరి సత్యనారాయణ తునీల గుర్తు తెలియని దుండగుల హత్యను ఖండిస్తూ దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ శ్రీకాళహస్తిలో తేరువీధిలోని గాంధీ విగ్రహం నుంచి సూపర్ బజార్ కూడలి వరకు విలేకరులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ నిరసనకు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కోల ఆనంద్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు జర్నలిస్టు సంఘాల పిలుపు మేరకు తూర్పు గోదావరి జిల్లా తొండంగి అర్బన్ మండల ఆంధ్రజ్యోతి విలేకరి సత్యనారాయణను ఆయన ఇంటికి సమీపంలోనే హత్య జరిగిందన్నారు. చెట్టు మాటన చీకట్లో మాటు వేసి కత్తులతో దాడి చేసి దారుణంగా హత్య చేశారని తెలిపారు. ఈ సంఘటనకు నిరసనగా ధర్నా నిర్వహించామని దోషులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. అనేక రకాల పథకాలు తీసుకొస్తాము, వారి అభివృద్ధికి కృషి చేస్తామని ప్రభుత్వం పదే పదే చెప్తున్నప్పటికీ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి లోపాలను ఎత్తి చూస్తున్న జర్నలిస్టులపై ఈరోజు దౌర్జన్యంతో దాడులు చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసమని మేము ప్రశ్నిస్తున్నాము. తూర్పుగోదావరి జిల్లా తుని మండలానికి చెందిన సత్యనారాయణ అనే విలేకరిని ఇలాంటి దాడులు జరగకుండా పునరుద్ధరించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. జర్నలిస్ట్ యూనియన్ నేతలుగా దాడులు జరగనీయకుండా మా చట్టాలను కాపాడి మా హక్కులకు భంగం కలిగించకుండా ప్రభుత్వం మాకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నాము. ఇలాంటి దాడులను అరికట్టకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాము. నేను విన్నాను అంటూ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రజలకు భరోసా కల్పించినటువంటి ముఖ్యమంత్రి, ప్రస్తుతం ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేస్తున్నటువంటి విలేకరులపై హత్యాయత్నాలు దాడులు జరుగుతున్నా కనీసం పట్టించుకున్న పాపం అనుకోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలా జరుగుతూ ఉంటే తూర్పుగోదావరి జిల్లాలో పుట్టుకతోనే గుండె జబ్బుతో బాధపడుతూ గత నెలలుగా చిన్నారి దినదిన గండంగా జీవనం సాగిస్తోంది. పేదరికంలో జీవిస్తున్నందున తమ చిన్నారి ఆరోగ్యాన్ని రక్షించుకోలేని స్థితిలో ఉన్నామని, దయార్థ హృదయం గల దాతలు చిన్నారి ప్రాణాల రక్షణకు ఆపన్న హస్తం అందించగలరని ఓ తల్లి ప్రాధాయపడింది. మదనపల్లికి చెందిన గీత నిరుపేదరాలు భర్త దినసరి కూలీగా జీవిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గీత దంపతులకు ఇద్దరు పిల్లలు, వారిలో రెండవది 8 నెలల చిన్నారి చెర్రీ. ఈ పాపకు పుట్టుకతోనే గుండె జబ్బు ఉందని వైద్యులు నిర్ధారించారు. గుండెకు సరఫరా అయ్యే మంచి చెడు రక్తనాళాలు 2:1 ఉన్నందున ఈ పాప శరీరం నీలంగా మారిపోతుంది. ఇలాంటి గుండె జబ్బుకు చికిత్స చేయాలంటే 5 నుంచి 10 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు పేర్కొన్నారు. దీంతో అంత స్తోమత లేకుండా తాము వైద్యం చేయించలేక తీవ్ర ఆవేదన చెందుతున్నామని చిన్నారి తల్లి గీత పేర్కొన్నారు. దయార్థ హృదయం గల దాతలు ముందుకు వచ్చి చిన్నారి చెర్రి ఆరోగ్య సంరక్షణకు ఆర్థిక చేతును అందించగలరని ఆమె వేడుకుంటున్నారు. పాపకు వచ్చేసి హార్ట్ లో ప్రాబ్లం ఉండాలి. మొదట వచ్చి పాపలకి రంధ్రాలు గుండెలో ఒకటి, రెండవది వచ్చి రక్తనాళాల పైపు వచ్చేసి కింద ముచ్చకపోయింది, మూడవది వచ్చేసి పాపకి వెనక గుండా పోయేసి ఊపిరితిత్తులకి అందుతుంది, నాలుగోది ఏమంటే పాపకి ముఖ్యంగా ఊపిరి తీసుకునేది, గుండెకి ఊపిరితిత్తులకి పైపు ముచ్చకపోయింది, దానికి ఆపరేషన్ చేయాలన్నారు. ఫస్ట్ వచ్చి బీటీ స్టంట్ చేసి తర్వాత ఆపరేషన్ ప్లాన్ చేస్తాము. దయచేసి ఆపరేషన్కి వచ్చి దగ్గర దగ్గరగా 5 లక్షలు ఖర్చు అవుతుంది అన్నారు. దయచేసి సాయం మదనపల్లి రంగారెడ్డి కొట్టేనిలు పాపకి 3 నెలలు ఉన్నప్పుడు జ్వరం వస్తానే సార్, రోయా హాస్పిటల్ అడ్మిట్ అయింటే అక్కడ చెప్పినారు పాపకి ఒక చిన్న టెస్ట్ చేస్తాను, అక్కడ
पाप की हार्ट प्रॉब्लम पाप की ऑपरेशन चेयर किम्स हॉस्पिटल की पीलचको सर फस्ट अप की टेस्ट अवी चेसी ఆపరేషన్ కి నాలుగు ఐదు ప్రాబ్లమ్లు ఉన్నాయి ఆపరేషన్ చేయాలి అన్నారు కానీ మళ్ళీ అక్కడ సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఎస్టిమేషన్ లెటర్ వేసుకొస్తే పెట్టిస్తామన్నారు మళ్ళీ మేము హైదరాబాద్కి పోయి కిమ్స్ హాస్పిటల్లో ఎస్టిమేషన్ లెటర్ తీసుకొని వచ్చినాము కానీ వాళ్ళు ఇవ్వలేదు సార్ సార్ వాళ్ళు మేము ఇది ఆరోగ్యశ్రీ కింద వర్తించదని చెప్పినాం కదమ్మా మీరు మళ్ళా వచ్చే ఎట్లా మేము మా వల్ల కాదు మీరు ఎక్కడన్నా పోయి చూపించుకోండి అన్నారు మళ్ళీ తర్వాత రమేష్ హాస్పిటల్లో చేస్తామని ఎస్టిమేషన్ లెటర్ వేసి ఇచ్చినారు సార్ విజయవాడ సార్ బ్యాంక్ వచ్చి ఇండియన్ బ్యాంక్ సార్ అకౌంట్ నెంబర్ వచ్చి 6782915833 దయచేసి పాపకు సాయం చేయండి సార్ అందరూ ప్లీజ్ మదనపల్లి బ్రాంచ్ కేంద్ర ప్రభుత్వ వినాశక ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా వామపక్షాల ఆధ్వర్యంలో బస్టాండ్ వద్ద రాస్తారోకో నిర్వహించారు ఈ సందర్భంగా సీపీఎం నాయకులు వెంకటరమణ మాట్లాడుతూ ప్రభుత్వ విధానం వల్ల ఎన్నడూ లేని విధంగా నిరుద్యోగం పెరిగిందన్నారు లక్షలాది ఉద్యోగులను తొలగించారని అమ్మకాలు కార్ల నుంచి బిస్కెట్ల దాకా అమ్ముడు పోవడం లేదన్నారు ఇలాంటి మాంది పరిస్థితి 1.76 లక్షల కోట్ల రూపాయలు రిజర్వ్ బ్యాంక్ నిధులు బలవంత పెట్టి తీసి 1.45 లక్షల కోట్లు కార్పొరేట్లకు రాయితీలు ఇచ్చిందన్నారు రైతుల ఆత్మహత్యలు నిరోధించడానికి నిధులు కేటాయించలేదన్నారు ప్రజలు మేధావులు ప్రశ్నిస్తే దాడి చేస్తున్నారని మత ఉద్రిక్తతలు పెంచుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు రాజారెడ్డి మండల కార్యదర్శి హరినాథ్ రాజశేఖర్ సెల్వరాజ్ దిలీప్ బాషా ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు రాష్ట్రపతి ఎవడనుకునే కారణమేమి అయ్యా భారతదేశంలో నేను చెప్పే మాట కాదు మీ సుబ్రహ్మణ్య స్వామి బీజేపీ ఎంపీ చెప్పిన మాట ఏమంటే ఈ ఆర్థిక విధానాలు భారతదేశాన్ని నాశనం చేసిందనే మాట చెప్పాడు నేను చెప్పే మాట కాదు ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త నిన్న నోబెల్ బహుమతి వచ్చిన మన వినాయక్ పవన్ అనే అతను ఏం చెప్పారంటే భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తోందని చెప్పారు ఇంకో మాట మీకు చెప్పాలి ఎట్లా క్షీణిస్తోందా అని అయ్యా పెరగాల్సిన వృద్ధి రేటు బాగా తగ్గిపోయింది తగ్గిన వృద్ధి రేటు ప్రకారం లక్షలాది మంది దాదాపు కోట్ల మంది ఈ ఉద్యోగాలు పోయినాయి ఒక్క ఆటో రంగంలో ఆటోమొబైల్ రంగంలో ఒక్కసారికి 10 లక్షల మంది ఉద్యోగాలు పోయినాయి కాబట్టి నిరుద్యోగం ఏ విధంగా ఏర్పడుతోంది ఉద్యోగులపై ఇబ్బందులు పడుతున్నారనే విషయం చెప్పదలుచుకున్నా మీ విధానం వల్ల జరుగుతోందని అయ్యా రిజర్వ్ బ్యాంకు దగ్గర రిజర్వ్ బ్యాంక్ రిజర్వ్గా ఉండాల రిజర్వ్ బ్యాంక్ దగ్గర 175,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం బెదిరించి భయపెట్టి గవర్నర్ను మార్చి దాని స్వతంత్రం దెబ్బతీసి కూలీ చేసి ఈ ప్రభుత్వం తీసుకొని తమ సొంతానికి పలమనేరు ప్రభుత్వ వైద్యశాలను జిల్లా వైద్య సమన్వయ అధికారిని సరళాదేవి తనిఖీ చేశారు కాన్పూర్ రోగులను పరామర్శించి వారికి వైద్య సేవలు సరిగ్గా అందుతున్నాయని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రి పేరుకు మాత్రం 100 పడకల ఆసుపత్రి ఉండగా 50 పడకలు మాత్రమే ఉండడంతో పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగిందని ప్రభుత్వం స్పందించి బోర్డు నిధుల నుంచి అదనపు 50 పడకల కోసం 16 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని త్వరలో భవన నిర్మాణం చేపడతామని అన్నారు ప్రసవం కోసం వచ్చేవారు చాలా వరకు రక్తహీనతతో ఉన్నారని చాలా మంది కూలీనాలి చేసుకునేవారే కావడంతో ప్రతి నెల పరీక్షకులకు రాకుండా 9వ నెలలో మాత్రమే డెలివరీకి వస్తున్నారని అన్నారు వారిని పరీక్షించిన తర్వాత రక్తహీనత ఎక్కువగా ఉండడంతో వారిని చిత్తూరు లేదా తిరుపతికి రెఫర్ చేస్తున్నామని గర్భం దాల్చినప్పటి నుంచి ప్రతి నెల ఆసుపత్రికి వచ్చి డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించి రక్తహీనత ఉన్న వారికి మందులు పంపిణీ చేస్తామని అన్నారు ఇలా చేయడం వల్ల ప్రసవ సమయంలో ఎలాంటి ఇబ్బందులు రావని ఇక్కడ డాక్టర్ల కొరత లేదని ప్రజలు వినియోగించుకోవాలన్నారు గర్భం దాల్చినప్పటి నుంచి ప్రతి నెల పరీక్షలు నిర్వహించుకోవాలని రక్తం వృద్ధి కొరకు తగిన మందులు అందజేస్తామని తద్వారా సుఖ ప్రసవం అవుతుందని తెలిపారు
ఆయన కాదు ఇస్తూ ఒక సీఎస్ ఇద్దరే ఒకే ఒక అనస్టిస్ట్ ఒక పీడియాట్రిషియన్ అక్కడ జరిగింది ఒక 150 కేసెస్ జరుగుతాయి 40-50 సీసెక్షన్ జరుగుతాయి ఇక్కడ ముఖ్య గురికి ఈడ్చి కొడితే ఒక 15 జరుగుతాయా లేదు జరుగుతుంది అదేంటి తర్వాత కరెక్ట్గా అంతా డిస్కస్ చేసి ఏపీఎంఎడిసిఈ వాళ్ళతో మాట్లాడుకుని మనకు ప్రపోజల్స్ పెట్టాం 50-bed బిల్డింగ్కి ఎక్స్టెన్షన్ బిల్డింగ్కి మనకు పైన వార్డ్స్ లేవు ఇప్పుడు ఇవంతా వార్డ్ షార్టేజ్ అని చెప్పేసి చాలామంది లేబర్ కేసులు బయటకు వచ్చినారు ప్లేస్ లేదని చెప్పి చెప్పారు కాబట్టి ఆ విషయం హెల్త్ మినిస్టర్ గారు చెప్పాము ఎందుకంటే ఇది 100-bed ఆసుపత్రి 50-bed హాస్పిటల్ బిల్డింగ్లో రన్ అవుతుందని చెప్పాము కాబట్టి దీనికంతా ఎస్టిమేషన్స్ అనేసి 16 crore దాకా శాంక్షన్ అయ్యింది నాబో 25 సో త్వరలోనే వాళ్ళు కూడా ఎస్టిమేషన్స్ అన్నీ వేసుకొని పోయినారు కాబట్టి వచ్చి త్వరలోనే స్టార్ట్ చేస్తారు మీకు 50-bed ఇంకా బిల్డింగ్ ఎక్స్టెన్షన్ వస్తుంది అంటే ఇప్పుడు ఒక లక్షరీ సెంటర్ ఉంది డాక్టర్లు ఉన్నారు గైనకాలజిస్ట్లు ఉన్నారు అనస్థిస్ట్ ఉన్నారు రెఫరల్ రేట్ తగ్గించుకోమని చెప్తున్నాం మీరు బ్లడ్ ఇంపోర్ట్ ఏంటంటే చాలా కేసులు ఇప్పుడు చూసిన కేసులు పిఎస్సీలో వచ్చే కేసులు కానీ 7 grams 6 grams నిలిచిపోయి ఉన్నాయి పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని చిత్తూరు పోలీస్ ఆసుపత్రిలోని ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ ప్రారంభించారు దేశ రక్షణ కోసం అసువులు బాసిన పోలీసులు అమరవీరులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ పోలీస్ విధి విధానాలు ఆయుధాల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు అమరవీరుల త్యాగాల ఫలితమే నేడు మనమందరం స్వేచ్ఛగా జీవిస్తున్నామని జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ అన్నారు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా బుధవారం చిత్తూరు పోలీసుల ఆసుపత్రి నందు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు పోలీసు ఆయుధాల పట్ల అవగాహన కల్పించేందుకు ఈ నెల 15వ తేదీ నుంచి 21వ తేదీ వరకు పోలీసు అమర సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు సమాజంలో కీలకమైన పోలీస్ శాఖ పాత్ర విధులు త్యాగాల పట్ల జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రజలకు విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు పోలీసులు విధి నిర్వహణలో భాగంగా వినియోగించే ఆయుధాలు వాహనాలు దుస్తులు పనిముట్లు ట్రాఫిక్ పోలీసుల విధి నిర్వహణ నేర దర్యాప్తు విధానం సైబర్ సెల్ పనితీరు కమ్యూనికేషన్ పరికరాల పనితీరు ఎర్రచందనం ఆపరేషన్లు వివిధ రకాలైన ఎర్రచందన దుంగలు ఎల్హెచ్ఎస్ పనితీరు తదితర విషయాలను విద్యార్థులకు ప్రజలకు తెలియజేయడానికి ఓపెన్ హౌస్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అలాగే 15 అక్టోబర్ పోలీసుల అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా 15వ తేదీ నుంచి 21 వరకు పోలీసులు అధికారుల ఆధ్వర్యంలో నగిరిలో పలు కార్యక్రమాలు నిర్వహించారు పుత్తూరు పట్టణంలో ప్రభుత్వ వైద్యశాల నందు పుత్తూరు నగిరి జీడి నెల్లూరు వడమాలపేట నిండ్ర పలు మండలాలకు చెందిన పోలీసు అధికారులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలీసులు అంటే కాకి బట్టలు ధరించి ప్రజలను కాపాడటమే కాకుండా పలు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేయనున్నట్లు తెలిపారు అలాగే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విద్యార్థులకు ప్రతిభా పోటీలు నిర్వహించి మంచి ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు ప్రదానం చేసినట్లు తెలిపారు రక్తదాన శిబిరంలో పోలీసులతో పాటు విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు దాంట్లో మన మెయిన్ మోటివ్ ఏంటంటే పబ్లిక్కి పోలీస్ చేస్తున్న ఒక హార్డ్ వర్క్ తర్వాత వాళ్ళు ఒక కాంట్రిబ్యూషన్ వచ్చేసి పబ్లిక్కి నోటీస్కు పోవాలి తర్వాత ఎస్పెషలీ కిడ్స్ స్కూల్ గోయింగ్ కిడ్స్ అండ్ అదర్ చిల్డ్రన్ కూడా వచ్చేసి పోలీస్ వచ్చేసి ఎలా పని విధానం ఎలా ఉంటుంది వాళ్ళు ఒక రోల్ వాట్ ఈస్ ద రోల్ దే ఆర్ ప్లేయింగ్ ఇన్ ద సొసైటీ దాని గురించి వచ్చేసి వాళ్ళకి అవగాహనం రావాలి కాబట్టి వాళ్ళని కూడా మనం ఈ ఓపెన్ హౌస్ ద్వారా అన్ని పోలీస్ స్టేషన్ కూడా విజిట్ చేయమని చెప్తున్నాము తర్వాత దీని ఇంకొక బ్లడ్ డొనేషన్ క్యాంప్ అరేంజ్ చేసిన పోలీసు శాఖ వారందరికీ నా ధన్యవాదాలు ముఖ్యంగా పోలీస్ అంటే ఒక విధమైన భయము నెగిటివ్ యాటిట్యూడ్ సామాన్య ప్రజల్లో కానీ ఈవెన్ చదువుకునే వాళ్ళలో కూడా ఉంటుంది అట్లాంటివన్నీ పోగొట్టి వాళ్ళు కూడా మనుషులు అంటే వాళ్ళ ఆ కాకి యూనిఫామ్ వెనకాల మంచి హృదయము స్నేహభావము సేవాభావము అన్నీ ఉంటాయనే ఉద్దేశం తెలపాలనేసి వాళ్ళు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేశారు ఎస్పెషలీ మన గవర్నమెంట్ హాస్పిటల్ పుత్తూరులో ఇది చేయడం చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరికి రక్తం అనేది చాలా అవసరము ఎట్లాంటి ఎమర్జెన్సీలు ఉన్నా ఎంత క్వాలిఫైడ్ డాక్టర్ ఉన్నా మనం ఎన్ని మెషిన్లు ఉన్నా బ్లడ్ అవసరమైనప్పుడు ఆ బ్లడ్ పెడితేనే ఆ పేషెంట్ బతకగలుగుతాడు అట్లాంటి బ్లడ్ ఇంతవరకు మనము రాష్ట్రంలో రోజురోజుకు ప్రశ్నించే గొంతులు నక్కు వేసే విధానాలు పెరుగుతున్నాయని వాటిని అరికట్టాలని కోరుతూ భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో తిరుపతి ఆర్డీఓ కార్యాలయం నందు నిరసన తెలిపారు
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్ష కార్యదర్శులు పవన్ నాగరాజు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఏబిఎన్ ఛానల్ టీవీపై ఆంధ్రజ్యోతి పత్రిక లాంటి వాటిపై ఆంక్షలు విధించారని నేరుగా రాష్ట్ర హైకోర్టు జోక్యం చేసుకుని ప్రసారాలకు ఎటువంటి ఇబ్బందులు సృష్టించకూడదని పేర్కొన్నదని తెలిపారు. అయితే నిన్నటి రోజున తూర్పు గోదావరి జిల్లా తొండంగి అర్బన్ విలేకరిని అత్యంత దారుణంగా హత్య చేయడం దారుణమైన విషయమని తెలిపారు. గత నెలలో అదే విలేకరిపై హత్యాయత్నం చేశారని ఫిర్యాదు చేసినా పోలీసులు కఠినంగా చర్యలు తీసుకోకపోవడం వలనే ఈ హత్య జరిగిందని తెలిపారు. అధికారంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంలోని తప్పిదాలు ఎత్తి చూపే మీడియా సంస్థలు పత్రికలను అణచివేయడం సరికాదన్నారు. తక్షణమే విలేకరిని హత్య చేసిన వారిని అరెస్టు చేసి విలేకరి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఆఫీస్ బ్యారర్స్ రవి, అబ్దుల్లా, అశోక్ నాయకులు, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా విద్యాశాఖ పనిచేయాలని కడప రీజనల్ జాయింట్ డైరెక్టర్ కృష్ణారెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం చిత్తూరు నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అన్ని మండలాల విద్యాశాఖ అధికారులు, ప్రధాన ఉపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి అమ్మఒడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడానికి తగిన ప్రణాళిక బద్ధంగా పనిచేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాలను విస్తృతంగా ప్రజలకు తెలియజేసి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అందించాలన్నారు. విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్యను అందించి ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దాలన్నారు. చదువు పట్ల ఆసక్తిని పెంపొందించాలని, ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలపై అవగాహన కల్పించాలన్నారు. ప్రతి ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా బోధించి వారికి అర్థమయ్యేలా నోట్స్ అందించాలని, అనుకున్న లక్ష్యాలను సాధించే దిశగా పనిచేయాలన్నారు. విద్యార్థుల నైపుణ్యాలను పెంచి 100% ఫలితాలు సాధించేలా కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఉప విద్యాశాఖాధికారి పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. స్పెషల్ క్లాస్ వాడు ఎంత టైంతో క్లాస్ అటెండ్ అవుతున్నాడు అనేది వాడికి రెగ్యులర్గా సంబంధించడానికి ఆలోచనతో సంస్కరణ వైపు వెళ్తూ ఉన్నారు. సో అందులో భాగంగా ఒక కమిటీ కూడా వేశారు. ఇప్పుడు ఆ కమిటీ అంతా కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎలా అందించాలి, తర్వాత లర్నింగ్ అవుట్కమ్స్ పిల్లల్ని ఎలా పెంపొందించాలి, 100% ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ప్రొవైడ్ చేయాలి, ఒక సిస్టమ్ని ఎట్లా స్ట్రెంగ్తెన్ చేయాలి, అదేవిధంగా టీచర్స్ ఎట్లా అకౌంటబిలిటీ తీసుకోవాలి అనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉంది. సో అందులో పార్ట్గానే మరి ప్రభుత్వం ఈ విధంగా కృషి చేస్తామని చెప్పి క్వాలిటీ ఎడ్యుకేషన్ తీసుకోవడానికి మనం అంతా టీచర్స్ కూడా ప్రభుత్వం ఇచ్చే ఈ స్కీమ్స్ కానీ ప్రొవిజన్స్ కానీ అవన్నీ పిల్లలకు కరెక్ట్గా అందుతున్నాయా లేదా చూసి పర్టికులర్గా మంచిగా వాళ్ళకు విద్యను అందించి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించి లర్నింగ్ అవుట్కమ్స్ పెంచాలనేసి ఒక అకౌంటబిలిటీగా ఫీల్ కావాలనేసి టీచర్స్కు అందరినీ కూడా నడిపించాలనేసి ఈరోజు మన ప్రధాన ఉపాధ్యాయులు మీటింగ్ అంతా పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే టీచింగ్ నోట్స్ అనేటువంటిది ఉపాధ్యాయులకు చాలా ముఖ్యం పిల్లలకు చెప్పాలంటే. పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా పట్టణంలో డీఎస్పీ ఆరిఫుల్లా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ ఆరిఫుల్లా మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల దినోత్సవం ఈ నెల 15వ తేదీ నుంచి 21వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా 3వ రోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. పట్టణంలోని ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేస్తున్నారని, వచ్చిన వారికి అన్ని రకాల పరీక్షలు నిర్వహించి రక్తాన్ని సేకరిస్తున్నామన్నారు. సేకరించిన రక్తాన్ని మదనపల్లి బ్లడ్ బ్యాంక్ లో అందజేస్తున్నామని తెలిపారు. ఈ దినము పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా పల్మేర సబ్ డివిజన్ లో కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఓపెన్ హౌస్ ప్రోగ్రామ్ అంటూ అనేది ఒకటి, తర్వాత అందులోనే ఈ వారసోల భాగంలోనే ఈరోజు హెల్త్ పరంగా బ్లడ్ డొనేషన్ అన్నమాట, గివింగ్ బై ది జనరల్ పబ్లిక్ అండ్ సొసైటీ నుంచి వాళ్ళు విల్లింగ్గా వచ్చిన వాళ్ళు విల్లింగ్గా కాన్ఫిడెంట్గా వాళ్ళకు ఎటువంటి ఏంటి ప్రాబ్లం లేకుండా లేనప్పుడు వాళ్ళు వచ్చి ఇక్కడ బ్లడ్ ఇచ్చినట్టుగా ఈరోజు ప్రోగ్రామ్ పెట్టుకోవడం జరిగింది. వేరాస్ పోలీసు పరంగా అయితే హోంగార్డు కానిస్టేబుల్ నుంచి ఆఫీసర్ క్యాడర్ వరకు చిత్తూరు హెడ్ క్వార్టర్స్లో ప్రోగ్రాము జరుగుతూ ఉంది. ఈరోజు కానీ రేపు కానీ రెండు కానీ
వరుసగా ఉంటాయి. కల్కి ఆశ్రమానికి సంబంధించి ఆస్తులు ఆదాయాలు ఇతర బినామీ వ్యవహారాలపై తమిళనాడు రాష్ట్ర ఐటీ శాఖ ప్రత్యేక దాడులు మొదలుపెట్టింది. ఒకేసారి వరదయపాలెం, తమిళనాడులోని నేమంతో పాటు మరో మూడు చోట్ల ఏకకాలంలో దాడులు సాగిస్తున్నారని పోలీసు వర్గాల ప్రాథమిక సమాచారం. వరదయపాలెం వద్ద గల కల్కి ఆశ్రమంలో ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. దీనివల్ల సత్తివేడు, సూళ్లూరుపేట, తడ మండలాల్లో ఉన్న పెద్ద పెద్ద సంస్థలు, వాటిని నిర్వహించే పెట్టుబడిదారుల్లో కలకలం మొదలైంది. సిఇఓ అకౌంటెంట్ల నుంచి వివరాలు ఆరా తీస్తున్నారు. వరదయపాలెం మండలం గోవర్ధనపురం కల్కి ఆశ్రమంలో సుమారు 6 గంటల పాటు ఐటీ సోదాలు జరుగుతున్నాయి. వరదయపాలెం కేంద్రంగా కల్కి ఆశ్రమానికి చెందిన ఆస్తులు, ఇతర ఆదాయ మార్గాలు వంటి వివరాలను సేకరిస్తున్నారు. సిఇఓ లోకేష్ దాసాజీ అకౌంటెంట్లను విడివిడిగా అధికారులు ప్రశ్నిస్తున్నారని సమాచారం. ఆశ్రమంలో పనిచేస్తున్న వారి అందరి సెల్ ఫోన్లను కూడా ఐటీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆశ్రమం నుంచి ఏ ఒక్క సమాచారం బయటకు రానియకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. చిత్తూరు జిల్లా వరదయపాలెం మండలం బత్తలవల్లం సమీపంలో గల ఏకం ఆధ్యాత్మిక కేంద్రంలో తమిళనాడు రాష్ట్రం నుంచి ఐటీ దాడులు ఉబ్బలమడుగు సమీపంలో ఉన్న క్యాంపస్ 1234 GC12లో 4 టీంలుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆశ్రమ రికార్డులు, బ్యాంక్ అకౌంట్లు, లాకర్లు అన్ని సీజ్ చేశారు. అలాగే ఆశ్రమానికి దాతల వివరాల జాబితాను పరిశీలించి దాతలు ఏ మేరకు ఆశ్రమానికి ఆర్థిక తోడ్పాటు అందిస్తున్నారన్న సమాచారాన్ని రాబడుతున్నారు. అనుకువంలో అపర బ్రహ్మ వైద్య సేవకు చిరునామా శ్రీ రమాదేవి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఆరోగ్య భద్రత ఉద్యోగస్తులకు వైద్యం ఉచితం. ఈఎస్ఐ, ఏపీఎస్ఆర్టీసీ, ఏపీఎస్పీడీసీఎల్ ఉద్యోగస్తులకు వైద్యం ఉచితం. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఆరోగ్య రక్ష ద్వారా డయాలసిస్, నెఫ్రాలజీ, యూరాలజీ, జనరల్ సర్జరీ, ఆఫ్థమాలజీ, ఈఎన్టీ ఆపరేషన్లు ఉచితం. అన్ని ఇన్సూరెన్స్ కంపెనీల కార్డ్ హోల్డర్లకు క్యాష్ లెస్ ఎంట్రీ. శ్రీ రమాదేవి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, తిరుపతి. ఫోన్ 9000607900. తిరిగి వార్తల్లోకి స్వాగతం. తిరుపతి తిమ్మినాయుడుపాలెం సమీపంలో ఎర్రచందనం దొంగలను రవాణా చేస్తున్న ఇద్దరు పాత నేరస్తులైన స్థానిక స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. టాస్క్ ఫోర్స్ బృందం తిమ్మినాయుడుపాలెం అటవీ ప్రాంతం నుంచి కూంబింగ్ ప్రారంభించింది. స్మగ్లర్లు తరచూ ఉపయోగించే మార్గాలలో తనిఖీలు చేస్తుండగా భూపాల్ కాలనీ వెనుక వైపు ఉన్న అటవీ ప్రాంతంలో స్మగ్లర్ల అలికిడి వినిపించింది. కొంతమంది స్మగ్లర్లు ఎర్రచందనం దొంగలతో వస్తుండగా వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. టాస్క్ ఫోర్స్ సిబ్బందిపై రాళ్లతో దాడికి దిగారు స్మగ్లర్లు. అయితే టాస్క్ ఫోర్స్ సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి ఇద్దరిని పట్టుకున్నారు. వారితో పాటు 4 దొంగలను స్వాధీనం చేసుకున్నారు. వారు తిమ్మినాయుడుపాలెంకు చెందిన రమణయ్య, పోతులపాటుకు చెందిన శ్రీరాములుగా గుర్తించారు. వీరిని విచారించగా గతంలో కూడా పలుసార్లు స్మగ్లింగ్కు పాల్పడినట్లు అంగీకరించారు. వీరు అందజేసిన సమాచారం మేరకు మరికొంతమంది స్మగ్లర్ల కోసం గాలిస్తున్నారు. వీరిపై కేసు నమోదు చేసి టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్ లో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు కథ చెప్పు, ఏడెత్తున్నారు, ఏడగొట్టినావు చెప్పా, ఏడగొట్టినావు నైట్ చెప్పి రా, 10 సంవత్సరం ముందు ఎవరో చంద్రన్న, చంద్రన్న 7 మందా? మళ్ళీ ఎప్పుడు పోతారు? ఇది ఎక్కడ వేయడానికి వచ్చినారు? నైట్ వాడిని బట్టి సంజీపుడు మట్టు గుడి
బండి బండి రాలేదా మరి బండి ఎత్తికిన బండి కనపడలేడా గుడ్డలు వేసారు సార్ ఇంట్లో మనోళ్ళ మీదకి గుడ్డలు ఎందుకు వేయాలా ఆగినప్పుడు ఆగిపోవాలా గాంధీజీ సంకల్ప యాత్ర పేరుతో గ్రామీణ ప్రాంతంలో పార్టీని బలోపేతం చేస్తూ గ్రామ స్థాయిలో పటిష్టపరుస్తూ గ్రామ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు బీజేపీ నాయకులు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు మాట్లాడుతూ గాంధీజీ సంకల్ప యాత్రను చేపట్టి గ్రామీణ ప్రాంతాలలో పార్టీని బలోపేతం చేస్తున్నామని పేర్కొంటున్నామని అన్నారు. ఈ నెల 15న శ్రీకాళహస్తిలో ప్రారంభమైన ఈ సంకల్ప యాత్ర 8 రోజుల పాటు వివిధ మండలాలలో పర్యటించి ఈ నెల 24న కాణిపాకం చేరుకుంటుందని తెలిపారు. ఈ సంకల్ప యాత్ర ద్వారా గాంధీజీ ఆశించిన నవభారత నిర్మాణంకు యువత కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుండాల గోపినాథ్ రెడ్డి, కల్పన, మునిసుబ్రహ్మణ్యం, విష్ణు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశం యొక్క పత్రికా సమావేశం ముఖ్యమైనటువంటి ఉద్దేశం గాంధీ మహాత్మా గాంధీ గారి 150వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మనసులో బాపు అంటే ఆయన కలవగలనటువంటి రాజ్యాన్ని ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఇక్కడ ప్రజలకు వివరిస్తూ గ్రామ గ్రామాన ఉన్నటువంటి సమస్యలను తెలుసుకునేదానికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా చిత్తూరు జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రేపటి రోజు దక్షిణ కాశీగా పిలువబడేటువంటి శ్రీ కాళహస్తి నుండి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. కాళహస్తి, ఏర్పేడు, రేణుగుంట, తిరుపతి మీదుగా మళ్ళీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీనివాస మంగాపురంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా మహాయాగం, అష్టోత్తర శతకుండాత్మక శ్రీనివాస మహాయాగంకు వైభవంగా అంకురార్పణ. యాగ విశిష్టతను శ్రీవారి వైభవాన్ని టీటీడి చాటుతోంది. ఈవో అనిల్ కుమార్ సింఘాల్. గ్రామ సచివాలయాల్లో మౌలిక సదుపాయాల కల్పన త్వరగా పూర్తి చేయాలి. కొత్త సచివాలయాల భవన నిర్మాణంకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి. వాలంటీర్ల జాబ్ చార్ట్ త్వరలో విడుదల చేస్తాం. జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడమే ఎంఈఓ లక్ష్యం. అమ్మఒడి పథకం అమలుతో విద్యార్థుల హాజరు శాతం పెంచాలి. విద్యా ప్రమాణాలు పెంచాలి. 100% ఉత్తీర్ణత సాధించాలి. విద్యాశాఖ ఆర్జేడి కృష్ణారెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరిస్తోంది. ప్రభుత్వ పాలనలోని లోపాలను ఎత్తి చూపే వారిపై భౌతిక దాడులకు దిగుతోంది. తునిలో విలేకరి హత్య దారుణం. అందుకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలి. జర్నలిస్ట్ ప్రజా సంఘాల డిమాండ్. అమరవీరుల త్యాగాలను గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ప్రజలు స్వేచ్ఛగా నిద్రిస్తున్నారంటే అది పోలీసుల కృషి ఫలితమే. దేశభక్తి సేవాభావంతో పాటు పోలీసుల పట్ల ప్రతి విద్యార్థి అవగాహన పెంచుకోవాలి. జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో సిటీ కృష్ణతేజ వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.